వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఎండాకాలం మొదలవబోతుంది కదండి, మనం రకరకాల ఊరగాయలు పెట్టుకుంటాం. అందులో ఇప్పుడు మేము మీకు వంకాయతో నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తున్నామండి. ఇది మా స్టైల్లో. మేము ఇక్కడ 1/4 కిలో పండిన వంకాయలు తీసుకున్నాం. పండినవి అయినా అవి గట్టిగా ఉండాలండి. 1/4 కిలో వంకాయలకి 100 గ్రాముల రాళ్ల ఉప్పు పడుతుంది, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతిపిండి. మెంతుల్ని వేయించుకొని పౌడర్గా కొట్టుకున్నామండి. 4-5 టేబుల్ స్పూన్ల నూనె. మేము ఇక్కడ రౌండ్గా ఉన్న వంకాయలు పెట్టుకుంటున్నాం కదండి, మామూలుగా అయితే మనకి మార్కెట్లో అయితే పొడుగ్గా ఉన్న పండు వంకాయలు దొరుకుతాయి, అవైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పొడుగు వంకాయలు తీసుకునే పని అయితే మధ్యలోకి చీల్చి 4 ముక్కలుగా కట్ చేసుకోండి, అంటే ఒక మొత్తం వంకాయని 4 ముక్కల్లాగా అన్నమాట. ఇది కాకుండా ఇంకొక 120 గ్రాముల నూనె అండి, 4-5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఇంగువ. 120 గ్రాముల నూనె అంటే ఒక మీడియం సైజ్ టీ గ్లాస్తో తీసుకోండి. ముందుగా వంకాయలు కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత వంకాయల్ని కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్క అయితేనే పంటి కింద పడి రుచిగా ఉంటుందండి. ఆ ముక్కల్లోకి ముందుగా చింతపండు, రాళ్ల ఉప్పు, పసుపు, చివరిగా కొంచెం నూనె. నూనె వేసుకోవటం వల్ల ముక్క బిగుసుకుంటుందండి, అందుకని ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత చింతపండు కిందకు పెట్టుకొని ముక్కల్ని పైకి పెట్టుకొని ఒకసారి ముక్కల్ని బాగా నొక్కుని పైన ఒక మూత పెట్టుకొని ఒక రాత్రంతా లేదంటే 7-8 గంటల సేపు వదిలేయండి. ఇలా చేయటం వల్ల చింతపండు మెత్తపడుతుందండి, వంకాయ ముక్క బిరుసెక్కుతుంది. దాని తర్వాత వంకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. గుంటూరు ప్రకాశం శైలిలో అయితే వంకాయ ముక్కల్ని ఏపమండి. కొంతమంది ఈ వంకాయల ముక్కల్ని నూనెలో ఏపుకుంటారు. తర్వాత ఈ చింతపండుని ఉప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అదే జార్లోకి చిన్నపై రెబ్బలు, మెంతిపిండి, కారం అన్నీ వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. మనం ముందుగా ఊరబెట్టుకున్న వంకాయ ముక్కల్లోకి ఈ కారాన్ని వేసుకోండి. తర్వాత అంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. మీకు పచ్చడి చూడటానికి ఇలా ఇరయిర్లాడుతున్నా కూడా మనం తాలింపు వేసుకొని నూనె పోసుకున్న తర్వాత ఒకరోజు మగ్గినాక పచ్చడి అంతా దగ్గరికి వచ్చేస్తుందండి. దాని తర్వాత పొయ్యి మీద నూనె పోసుకోండి. ఆ 120 ml చెప్పాను చూడండి, అది. దాని తర్వాత దాంట్లోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత 8 మిరపకాయలు కూడా వేసుకోండి. దాంట్లోకి కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ వేడి నూనెను తీసుకొచ్చి మీరు పచ్చళ్ళలోకి వేయండి తాలింపుతో సహా. కావాలనుకుంటే మీరు ఇంకా చిన్నపై రెబ్బలు కూడా విడిగా వేసుకోవచ్చండి పచ్చళ్ళలోనే. ఒక్కసారి నూనె అంతా కలిసేటట్టు కలుపుకోండి. దీన్ని ఒకరోజు ఊరనిచ్చిన తర్వాత మీరు ఒక బాటిల్లోకి తీసుకొని పెట్టుకుంటే 1 సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ వంకాయ నిలవ పచ్చడి